హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వెంట ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీని చేసి సర్వ్ చేసేసేయచ్చు పిల్లలు ఎక్కువగా బయట మంచూరియాలు తెమ్మని చెప్పి అడుగుతూ ఉంటారు సో అలాంటి పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్దీగా హైజీన్గా క్విక్ అండ్ ఈజీగా ఈ రెసిపీని తయారు చేసి పెట్టేసేయచ్చు ఎక్కువ ప్రాసెస్ ఉండదు చాలా సింపుల్ వే అండి మరి కాస్త ఆలస్యం చేయకుండా ఈ కాలీఫ్లవర్తో చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలాగో చూసేద్దా నేను ఇక్కడ ఒక నూట యాభై గ్రాముల దాకా గోబీ పీసెస్ తీసుకున్నానండి కాలీఫ్లవర్ని స్టెమ్స్ ఎక్కువ లేకుండా ఇలా తోడుమలన్నీ తీసేసి చక్కగా నీట్గా రౌండ్గా వచ్చేటట్టు కట్ చేసుకున్నాను అనమాట మిగిలింది మనం కర్రీలోకి వాడేసుకోవచ్చు ఇలా క్లీన్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని శుభ్రంగా ఉప్పు నీళ్లతో బాగా కడిగేసేయండి రెండు మూడు సార్లు పాటు బాగా కడిగేసాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోండి ఈ కారం ఉప్పుని బాగా ముక్కలకి పట్టించండి ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పిండి ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి ఈ పిండిని కూడా ముక్కల్లోకి బాగా కలిపేసేయండి కావాలంటే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి పిండి అంతా ముక్కలకి అంటేటట్టుగా చేసుకోండి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని అలాగే మైదా పిండిని ఎక్కువ వాడట్లేదు అంటే వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ ఉండేటట్టుగా చేస్తున్నాను అనమాట మీరు కావాలంటే పిండి ఎక్కువగా చేసుకుని పకోడీలాగా కూడా వేసుకోవచ్చు బట్ గోబీ ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా ఉండటం కోసం జస్ట్ లైట్గా నేను పిండి వేసానండి ఇలా కలుపుకున్న ఈ గోబీ పీసెస్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో మంచిగా గోల్డెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు ముక్కలన్నిటినీ కూడా వేయించండి ఇలా వేయించుకున్న గోబీ ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసి ఆయిల్లో ఫస్ట్ వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి క్యాప్సికమ్ ముక్కల్ని కూడా మీడియం సైజులో కట్ చేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని ఈ వెజిటబుల్స్ని హై ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు బాగా టాస్ చేయండి నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా టమాటా కిచప్ని వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షెజ్వాన్ సాస్ కూడా వేసుకోండి షెజ్వాన్ సాస్ లేకపోతే రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవచ్చు చిటికడంతా పంచదార కూడా వేసేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసేయండి ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి గోబీ పీసెస్ ని మనం వేయించుకున్న గోబీ పీసెస్ మొత్తం వేసేసి హై ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు బాగా టాస్ చేసేసిన తర్వాత ఫైనల్ గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ తో గానీ లేదా కొత్తిమీరతో గానీ గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసేయచ్చు అనమాట అంతేనండి చాలా సింపుల్ గా మంచూరియన్ వెర్షన్ లో సింపుల్ వేలో ఇలా చేసేసి పిల్లలకి సర్వ్ చేసేసేయొచ్చు చాలా ఇష్టంగా తింటారు బయట మనం కొన్ని మంచూరియన్ లో కొంచెం అజినమోటో ఇట్లాంటి అన్హెల్దీ ఐటమ్స్ అన్ని వేస్తూ ఉంటారు కదా ఎక్కువ కష్టపడకుండా ఇలా గోబీతో మనం సింపుల్గా పిల్లలకి ఈ డిష్ని సర్వ్ చేయొచ్చు అనమాట సో పిల్లల కోసం ఈ టేస్టీ డిష్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీ కెడ్స్ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి